ఉప్పు గుండూరు నా సోమనాథ్ మధ్యలో కాగినేని రామబాబు సూర్య సాయి ప్రకాశం రామంచి రాజేందరావు ఒక పాతి 30 మంది 2 కార్లు వచ్చి బైక్ చుట్టుముట్టి సామాన్లు తెచ్చేసి అసలు అర్జున్ కారణంగా చీరాల నియోజకవర్గ ప్రజలకి అసలు వీడెవడయ్యా నాకు అర్థం కాదు. ఏదో 2 సార్లు సర్వసభ్యుడిగా చేసినంత మాట్లాడినా ఈ రకంగా హత్యకి ప్రయత్నం చేయటం, పురమాయించడం, రౌడిజం చేయటం చాలా దారుణంగా ఉందని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇంత చిత్తు చిత్తుగా ఓడించారు, చిత్తు చిత్తుగా ఓడించిన నీకు సిగ్గు రాలేదు. నువ్వు టార్గెట్ చేస్తా, ఎంతమంది టార్గెట్ చేస్తావు, నేను ఓడిస్తే టార్గెట్ చేస్తావా? ఓటమి గెలుపులు ప్రజాస్వామ్య వ్యవస్థలో సర్వసాధారణం. కొమ్ములు దిగులు ఓడిపోయారు, అరుపులు గెలిచారు. నువ్వు ఒక లెక్క జమా గుర్తుపెట్టుకో మిస్టర్ కృష్ణమోహన్. నువ్వేదో అనుకుంటున్నావు కానీ విపరీత కాలే విపరీత బుద్ధి అన్నట్టుగా విరాసానికి దారితీస్తున్నావు. నిన్నెవరు క్షమించరు. రాజకీయ రంగంలో నీ ఎంత నువ్వే సమాధి కట్టుకుంటున్నావు. కాబట్టి ప్రజా సంఘాల తరఫున, బీసీ సంఘాల తరఫున, చేనేత కుల సంఘాల తరఫున నిన్ను హెచ్చరిస్తున్నాం. జాగ్రత్తగా ఉండు. పోలీసు వర్గాలకు ఒకటే చెప్తున్నా నేను, మాకు చాలా అనుభవం ఉంది. నా వయసు 40-45 సంవత్సరాలు పోలీసు యంత్రాంగాన్ని చూస్తున్నా నేను. మా కేసులు అంటే ఏమి ఇది కాదు, మాకు మాకేం కొత్త కాదు. కానీ మీరు మీ నీతిలో తేడా ఉంది, మీ నిజాయితీలో తేడా ఉంది, మీ చిత్తశుద్ధిలో తేడా ఉంది. కాబట్టి గమనించుకోండి. నిన్నటికి నిన్న ఆగస్టు 15 నాడు జరిగిన దౌర్జన్య కాండకి, తర్వాత అందికృష్ణ ఇంకే వాళ్ళు ఉన్న దౌర్జన్య కాండకి, తర్వాత నువ్వు చేస్తున్న దౌర్జన్య కాండలన్నీ కూడా ఎస్పీ గారి స్పందన కార్యక్రమం కాబట్టి పోయి ఇచ్చి వస్తుంటే నువ్వు దాడి చేసావు. ఇక్కడ పడేసేసా గుండె దగ్గర ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చి స్పందన కార్యక్రమానికి ఇచ్చి తిరిగి వస్తుంటేనే గతి లేకపోతే, లక్షణం లేకపోతే ఇక మీరేం చేస్తారయ్యా మీరు? కాబట్టి పోలీసు వర్గాలు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఈ దుండగుల్ని, ఈ దౌర్జన్యం చేసిన వాళ్ళని ఈ హత్య చేస్తానికి ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. గత 20 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉంటూ కూడా ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బందులు పెట్టిన దాకా లేదని తెలుసు. ఇలాంటి వ్యక్తులు మన దగ్గర ఉంటే ఇబ్బందులు పడతాయనే ఉద్దేశంతో బయటికి పంపిస్తే ఇంకా పెచ్చగిల్లిపోయి అక్రమమైన మాటలు, అక్రమమైన ఆలోచనలు, అక్రమంగా కేసులు ఏ విధంగా లేని వాళ్ళ కుటుంబం మీద యాక్చువల్గా చెప్పాలంటే కృష్ణమోహన్ గారు కావాలనుకుంటే అతన్ని ఇందాక మన రవి గారు చెప్పినట్టు అతనే సెట తీసుకొచ్చి పోతాడు. అలాంటి వ్యక్తి కాదు మన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గారు. ఈ చిరా నియోజకవర్గంలో గత 20 సంవత్సరాలు మన ప్రజా జీవితంలో ఉంటూ ఎన్నో రకమైన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఎక్కడ గొడవలు లేని విధంగా ప్రేమ సాగించి గత తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు అక్కడ ఉన్న కడప సామాజిక వర్గానికి అక్కడ వెనుకబడి లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో 2009 ఎలక్షన్స్ ముందర 2-3 నెలల కాలంలో వైఎస్ తెలుగుదేశం పార్టీలో నుంచి వైఎస్ జగన్ లోటస్ పార్టీలో చేరి ఆ బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడాడు? ఆ రోజునే ఒక నారా చంద్రబాబు ముఖ్యమంత్రి గురించి లోటస్ పార్టీలో మాట్లాడిన వ్యక్తి ఇలాంటి నాగార్జునే ఒక లెక్క కదా చెప్పాలంటే వాస్తవంగా జనాలు ఉంటారు, ఇళ్ళు ఉంటాయి, మరి అక్కడ ప్రజలు గుమి కొడతారు, గొడవ జరిగితే బళ్ళు ట్రేస్ చేస్తారు, లేదంటే ఈ కృష్ణ అనే వాడి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలా? అది లేదు. అతను చీరాలు వచ్చాయంట, ఇతన్ని అక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్లి ఇతను బుజ్జగించి కొట్టి ముద్దు పెట్టుకొని తీసుకొచ్చి కేఎస్ఆర్ గారి దగ్గర పడేశారట. అసలు ఈ సంఘటన నమ్మే సంఘటనేనా? సరే జరిగింది, దేనిలో తెచ్చారు? 108 ఎవరు ఫోన్ చేశారు? 108 ఫోన్ చేసింది కూడా నాగార్జున రెడ్డి. ఎవరు ఫోన్ చేయాల? సంఘటన జరిగిన దగ్గర నుంచి అక్కడ ఏం జరిగింది, చినగంధాలో జరిగిందా, ఎక్కడ జరిగిందా, నీతో సహచరుడు ఉన్నాడు అతను అయితే మొత్తం తెలిసిపోయింది. దాన్ని అడ్డం పెట్టుకుని ఈ చీరాలకి కొత్తగా చేరి ఒంగోలు దానికి చెద పురుగులు ఆ ఈ చీరాలు చెడగొట్టడానికి కొత్త రకం ఎత్తుగడ పెట్టేసి నాగార్జున రెడ్డిని అడ్డంగా పెట్టుకొని వీళ్ళకి చేతకాక దమ్ము ధైర్యం లేక నాగార్జున రెడ్డి అని ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అడ్డం పెట్టుకొని ఈ కథ అంతా నడుపుతున్నారు. నేను అనుకోవడం ఏంటంటే నాకు తెలిసి కేవలం తెలుగుదేశం వారు అతన్ని ముసుగులో కొట్టించి ఏదో చేసి
అది కృష్ణమోహన్ గారు చేశారంటే కృష్ణమోహన్ గారి మీద చేస్తారు తప్పితే, ఇది పోలీసు వారు నిజాన్ని నిర్ధారణ చేయండి. నేను అంటే ఇప్పుడు మా ఊళ్ళు చాలా మంది ఇబ్బంది పడతారు, ఎవరు తెలియదు నా పై పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని. నేను పార్టీ ఆధ్వర్యంలో హోమేశ్వర్ గారు కానీ జగన్మోహన్ పిత్తంలో ముఖ్యమంత్రి గారు కానీ కృష్ణమోహన్ గారి గారు చెప్తున్నా సార్, కృష్ణమోహన్ గారు పార్టీ కార్యకర్తల మీద మీరు ఆలోచించండి, ఎవరు చేస్తే దాన్ని వారి మీద యాక్షన్ తీసుకోండి, కానీ అమాయకుల మీద వద్దు అని తెలియజేస్తూ మేము ఒకటే అడుగుతున్నాం, ఇది ఎవరు చేశారో చేసిన వారి మీద మీరు చర్యలు తీసుకుంటే మాకు ఎటువంటి అభ్యర్థన లేదు, కానీ అమాయకుల మీద మట్టికి పని చేసి లేనిపోయిన వారి మీద కేసు దొరికిచ్చి వైఎస్ఆర్ పార్టీ ఎవరు చేస్తున్నా మీరు చేస్తున్నారు అనేది పొరదల్లి కార్యక్రమం వద్దు. జగన్మోహన్ రెడ్డి గారి కృష్ణమోహన్ గారి ఆధ్వర్యంలో పార్టీ మా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇలాంటి దుశ్చర్యను ఖండిస్తూ రాబోయే దాంట్లో ఇలాంటి దాడులు కానీ చూశారు కదా మా సార్ చెప్పారు రామచంద్రపురం వ్యవస్థ ఇది కానీ ఎక్కడ చూసినా వీళ్ళు అరాచకాలు కానీ పోలీసులనే తిడుతున్నారు భయంకరంగా వాళ్ళు. మరి వారు మరి పోలీసులు తిడుతుంటే మరి వారి మీద యాక్షన్ తీసుకొని మనం ఉండకూడదు. ఇలాంటి పునరావృతం కాకుండా భవిష్యత్తులో దీని మీద మరి కృష్ణమోహన్ గారి మీద జరుగుతున్న ఈ అవాకుల చవాకుల్ని దుష్ప్రచారాన్ని ఖండిస్తూ వైఎస్ఆర్ పార్టీ తరఫున తెలియజేస్తున్నారు. జై జగన్ జయ నాగార్జున రెడ్డి అనేటువంటి వ్యక్తి అతని క్యారెక్టర్ అతను ఏంటో మనందరికి కూడా తెలిసిన విషయమే. అతనికి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కాదు, గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అంతకుముందు అనేక పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తులు మీద అతను బురద తల్లి వాళ్ళతో శత్రుత్వం పెంచుకొని ఉన్నటువంటి సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అంతేకాకుండా అతను పెట్టేటువంటి పోస్టింగ్లు కూడా చాలా దరిద్రంగా ఉండి ఎదుటి వ్యక్తులు ఆత్మన్యూనత భావాన్ని పోయేదానికి వాళ్ళు బాధపడేదానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉండి చాలా విత్తన విడుదలంగా ఒక గౌరవప్రదమైనటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని చీరాల చీడపూరు కానీ ఇంకా రకరకాలుగా టార్గెట్ చేస్తూ అంతేకాకుండా ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యులని కూడా ఇందులోకి లాగి బురద చల్లాలి అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో జరుగుతున్న కార్యక్రమం ఇది. సోమవారం ఉదయమే కలెక్టరేట్కో లేకపోతే ఎస్పీ గారి ఆఫీస్కో వెళ్ళి నాకు ప్రాణహాని ఉందని, నాకు ప్రాణ భయం ఉందని, లేకపోతే నాకు ఇంకా వేరే ఇబ్బందులు ఉన్నాయని, లేదంటే వేరే వాళ్ళ మీద బురద చల్లే కార్యక్రమాన్ని ఒకటి తీసుకొని ఎస్పీ గారిని కలవటం, కలెక్టర్ గారిని కలవటం, ఈ విధంగా గత కొంతకాలంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. ఎవరో చేసిన దానికి ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కాస్త బురదలటం, అదేవిధంగా మన మాజీ శాసనసభ్యులైనటువంటి ఆమంచి కృష్ణమోహన్ గారు మన నాయకుడు ఎవరైతే ఉన్నారో వారి ఎదుగుదలని మన సహించేటటువంటి పరిస్థితుల్లో కూడా లేని పరిస్థితుల్లో ఇక్కడ రాజకీయం నడుస్తుంది. ఆయనకి శాపంగా మారింది అది, అది ఖండించే దెబ్బ అట్లా చేయటం అనేది ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నాం. తగిన ముద్దాయిల్ని పట్టుకోవాలి, అరెస్ట్ చేయాలి. అంతేగాని ఫలానా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేశారు, ఆ మంచి కుటుంబస్తులు చేశారు అనేది చాలా బాధాకరమైన విషయం. ఇంకొకటి అమాయకులైనటువంటి ప్రజల్ని ఈరోజు స్టేషన్కి తీసుకెళ్ళిపోయింది. నువ్వు డిఎస్పీ అయితే ఎస్పీ అయితే ఎవరికే గొప్పైంది, చాలా దారుణం. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇంట్లో ఉన్న మనుషుల్ని 6 గంటల ఉదయాన్నే వచ్చి పట్టుకొని తీసుకెళ్ళి విచారించాలి, డిఎస్పీ వచ్చిందా పంచాలి అనేది ఏంది? నేను ఒకటి చెబుతున్నాను, ఇందాక సోదరు ఎవరున్నారు, నాగార్జున రెడ్డి మాటల ద్వారా అందరు శత్రు అయిపోయారు. మీరు ఆ వీడియో చూడండి, రీసెంట్గా 3 రోజుల క్రితం పక్కగా 5 వీడియో 6 వీడియోస్ పెట్టాడు. విమర్శ చేయాలి కానీ బూతులు తిట్టేది ఏంది? ఆమంచి కృష్ణమోహన్ ఎట్ట తిట్టాడు చూడండి ఒకసారి, ఎవరికైనా కోపం వస్తుంది కానీ మనిషిని చంపే ఇది చీరాల్లో ఎవరికి లేదు. అది ఉంది అంటే అది బాలరామ ఫ్యామిలీకే, అది గుర్తుపెట్టుకోండి. అది విషయాన్ని ఖండిస్తున్నాను, వైఎస్ఆర్ పార్టీ విద్యార్థిగా ఖండిస్తున్నాను. నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. వైసీపీ ప్రభుత్వంలో పాలకుల అక్రమాలు బయటపెడితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. చీరాల విలేకరి నాగార్జున రెడ్డిపై వైసీపీ నేతలు చేసిన దాడి అమానుషం. అక్రమాలు బయటపెడితే కక్షగడతారా? పదే పదే దాడి చేస్తారా? ఎస్పీకి వినతిపత్రం ఇచ్చి వస్తుంటే దాడి చేశారంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఇంతకుముందు మరో వైసీపీ నేత పాత్రికేయుని ఇంటికెళ్ళి ప్రాణాలు తీస్తామని బెదిరించి వచ్చారు. ముఖ్యమంత్రి గారేమో తన దొంగ పత్రిక సాక్షి తప్ప మరో పత్రిక ఉండకూడదంటారు. ఏంటి నిరంకుశత్వం? ఇది నాగరిక రాజ్యమా, కరుడుగట్టిన కాలకేయ రాజ్యమా? అధికారం అతను అప్పచెప్పి ప్రజలు హింసిస్తా ఉన్నారు.
అవన్నీ తెలుసు కూడా. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా విజయసాయిరెడ్డి డబ్బులు తీసుకుని అతను రౌడీ అయినా కానీ ప్రజలు సంపూజంటున్నా కానీ పిలిచి టికెట్ ఇస్తే ప్రజలందరూ కూడా అతను దొంగ అని రౌడీ అని కబ్జాదారని చెప్పేసి ప్రజలందరూ అతను ఓడగొట్టారు. మరి అన్ని కూడా వాళ్ళ దగ్గర ఈ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి రోజున స్వందంలో సోమవారం స్వందంలో అర్జీలు ఇస్తా ఉంటే ఈ ఎస్పీ గారు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉండే డిపార్ట్మెంటు డిఎస్పీ గారు ఏం చేస్తున్నారు, అందరూ కూడా పోలీసులు పట్టుబట్టి మరి ప్రజల్ని ఈ రకంగా చంపిస్తూ ఉంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి, ఈ పోలీసు వ్యవస్థ ఏం చేస్తూ ఉన్నాయి, ఈ వ్యవస్థ జరగడం మొత్తానికి కారణం పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి మేము ఎస్పీకి ప్రతిసారి స్వందంలో అర్జీ ఇస్తారా కానీ ఎస్పీ గారు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని ప్రజలందరూ కూడా చేస్తున్నారు. ఎక్కడి నుంచి అయినా సరే ఈ ప్రభుత్వాన్ని పాలకులు గ్రహించి ఇలాగా రౌడీజంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆమంత్ కృష్ణమోహన్ లాంటి రౌడీల్ని పార్టీని సస్పెండ్ చేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పేసి చీరాల నియోజకవర్గం నుంచి ప్రజలందరూ డిమాండ్ చేస్తా ఉన్నారు. నాగార్జున రెడ్డి అనే మాజీ సాక్షి విలేకరి, అట్లాగే వేరే వేరే మీడియాలో పనిచేసినటువంటి నాగార్జున రెడ్డి మాజీ విలేకరి మీద చిన్నగంజం ఉప్పుగుండూరు మధ్యలో దాడి జరిగింది. కొంతమంది గూండాలు అతన్ని కారుతో గుద్ది కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఒక 20 మంది కలిసి అతన్ని చిత్రహింసలు చేసి కొట్టి పొడిచి అతను చనిపోయాడని చెప్పేసి తీసుకొచ్చి కుందేరు ఒడ్డును పడేయటం జరిగింది. ఇది ఎవరు చేశారనేది చీరాల చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఎవరు చేయించుంటారనేది తెలుసు, చేశారనేది తెలుసు. అయితే ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో మేము ఫలానా వాళ్ళు చేశారు ఫలానా వాళ్ళు చేశారని ప్రత్యక్ష సాక్షిని కాకుండా చెప్పటం భావ్యం కాదు కాబట్టి చెప్పట్లా. ఇది కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారని అంటున్నారు. దయచేసి దీనిని పార్టీకి మీరు ఆపాదించమాకండి. ఎవరైతే బాధించబడ్డాడో అతను చావు బతుకుల్లో ఉండి అతను వాంగ్మూలం ఇవ్వటం జరిగింది. నన్ను ఎవరు కొట్టారని అతను చెప్తున్నాడు, అతను వాంగ్మూలం ఇస్తున్నాడు. ఇంకా ఎవరు కొట్టారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టారు, అతను చెప్పిన వ్యక్తులు అతను ఏ పార్టీలో ఉన్నప్పుడు అతను వేరే పార్టీలో ఉన్నా కూడా అతని మీద దాడి జరిగింది. అతని మీద దాడి చేసిన వ్యక్తులు అన్ని పార్టీల్లో ఉన్నారు. అప్పుడు ఏ పార్టీలో ఉన్నా ఇతని మీద దాడి జరిగింది, అది వ్యక్తిగతంగా జరిగిన విషయం. అది నాగార్జున రెడ్డిని టార్గెట్ చేశారు, ఇతను వాళ్ళని టార్గెట్ చేశాడు, వాళ్ళని విమర్శిస్తున్నారు, అడ్డు తొలగించుకోవాలనుకున్నారు, తొలగించుకున్నాం అనుకున్నారు, జారి తప్పి చావు బతుకుల్లో బతుకుతున్నారు. దీన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు. దయచేసి దీన్ని మాకు, మా పార్టీకి, మా అధినాయకత్వానికి మీరు అంటగట్టవద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఇటువంటి దాడుల్ని, రౌడీ రాజకీయాలని, గూండా రాజకీయాలను ప్రోత్సహించదు. మా పార్టీలో చేసి ఉంటే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోమని మేము మా అధిష్టానాన్ని కోరతాం. అంతేగాని దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పురమొద్దు. ఇది వ్యక్తిగతంగా నాగార్జున రెడ్డికి, ఈ హత్య చేసిన వాళ్ళకి, హత్య అటెంప్ట్ చేసిన వాళ్ళకి సంబంధించిన విషయం. ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది, ఇతని మీద ఇది మొదటిసారి కాదు. ప్రత్యక్షంగా కూడా మనం అందరం టీవీలో చూస్తున్నాము. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏది ఏమైనా సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారనో, ప్రత్యక్షంగా విమర్శిస్తున్నారనో ఇట్లా ఉండేటప్పుడు దీన్ని హతమార్చి, మనుషుల్ని హతమార్చి చేయాలనుకునే రాజకీయం మంచిది కాదు. దీన్ని మేము ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. ఇటువంటి కఠినంగా దోషుల్ని శిక్షించాలని కోరుకుంటా ఉన్నాం.